అనిల్ రావుపూడి గారు, ఇద్దరు మిమ్మల్ని అలరించడానికి వస్తున్నారు, ప్లీజ్ కమ్ ఆన్. థీమ్ ఏంటంటే బాస్ ఇస్ బ్యాక్, వి ఆల్ నో. సో మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా చేయడానికి ఒక ప్రొడ్యూసర్, ఒక పెద్ద ప్రొడ్యూసరు, ఒక అప్కమింగ్ డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నారు. అది సన్నివేశం. సో వాళ్ళిద్దరి మధ్య సంభాషణ ఎలా ఉంటుందని చూద్దాం. మార్నింగ్ సార్. సునీల్ కత్తిపూడి. ఎస్ సార్. అనిల్ రాయపూడి కజిన్. ఎస్ సార్. బయలుదేరేవా? ఏంటి ఏంటమ్మా ఇది, ఏంటిది? ఫైండ్ యువర్ ఫైర్. ఫైర్ సార్. మరి నన్ను ఎత్తుకున్నావు ఏంటి? అంటే మీరు ఫైర్ లాంటి ప్రొడ్యూసర్ కదా సార్. కాఫీ అంత తాగుతావా? వద్దంటరా, మంచి నీళ్ళు పట్రా. చూడు సార్, మన సినిమాలో హీరో ఎవరు అనుకున్నావు నువ్వు? మెగాస్టార్ చిరంజీవి. ఇట్స్ యువర్ లక్. హలో సునీల్, సునీల్ కత్తిపూడి. సార్ సార్, నేను వినదు. మెగాస్టార్ చిరంజీవి. ఏమని వినదు? ఏమయ్యా, ఎన్ని సినిమాలు చేశాను బాస్ తో? గొప్ప ఆపర్చునిటీ. ఎస్ సార్. చిరంజీవి గారు అంటే మరి ఆ రేంజ్ లో సినిమా అడ్వాన్స్. అడ్వాన్స్ ఏంటి? కాదమ్మా, చిరంజీవి గారితో సినిమా అన్నప్పుడు ఇంట్రడక్షన్ ఎలా ఉండాలి, ఆ పాటలు ఎలా ఉండాలి, ఆ డ్యాన్స్లో ఇవన్నీ పక్కన పెట్టి అడ్వాన్స్ ఏంటి? ఎక్కడికి వెళ్తాం అయ్యా, ఎక్కడికి వెళ్తాం? అడ్వాన్స్ ఇవ్వకుండా సినిమాలు చేస్తామా? చిన్నపిల్లడి డబ్బులు ఇస్తే ఖర్చు చేసుకుంటావు, పవర్ చేస్తావు, దుబారా చేస్తావు. ఇప్పుడు నీ అడ్వాన్స్ నా దగ్గర ఉంటే బ్యాంకులో ఉన్నట్టమ్మా, బ్యాంక్లో ఉన్నట్టు. సినిమా బ్లాక్ బాస్టర్ సిల్వర్ జూబ్లీ అయ్యాక సార్ ఇల్లు కొనుక్కున్నా, ఒక కారు కొనుక్కున్నా, ఇప్పుడు ఏమన్నా మర్చిపోయాను అయ్యో. ఇప్పుడే బాస్టర్ మాట్లాడా, 150 చూసావు కదా, చింపి షార్ట్ వేసేసింది. ఇప్పుడు మరి ఆ తర్వాత మనకు సినిమాలు ఇవన్నీ ఫెరోషియస్ ఉండాలి. బాస్ వస్తుంటే స్క్రీన్ ఫెరోషియస్ ఉండాలి. ప్రతి షాట్ ప్రతి ఫ్రేమ్ ఫెరోషియస్ ఉంటది. నువ్వు చూస్తా? సూపర్. అలా చూస్తున్నాను అంతే. ఓకే, స్టార్ట్. హీరో గారి రియాక్షన్. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. 9 స్టార్ట్. పెట్టే కెమెరా సార్, అలా స్కైప్ పెట్టే సార్. మేఘాలు ఫెరోషియస్ గా అవుతలే. వా, అక్కడి నుంచి అలా కిందకి వచ్చా, చెట్టు ఫెరోషియస్ గా అవుతుంది సార్. సూపర్. అక్కడి నుంచి ఇలా వచ్చా, బాసేడయ్యా. చిరంజీవి గారు ఎక్కడికి వెళ్తారు సార్? చిరంజీవి గారు, చిరంజీవి గారు నా బ్రెయిన్ లో ఉన్నారు, ప్రజల గుండెల్లో ఉన్నారు. వెండి తెరమే చూసుకోండి. ఏ, నా అడ్వాన్స్ బ్యాంక్ లో లేదో కొంచెం ఫెరోషియస్ ఫెరోషియస్ ఉన్నావు నువ్వు. ఓకే సార్, ఓ పని చేద్దాం. ఓకే సార్. ద్వితీయం కాకుండా సార్ రేపు కూర్చుందాం. పర్ఫెక్ట్ సార్. ఓకే సార్, ఇవాళ వెళ్ళిపోయి రేపు వచ్చాను. ఓకే సార్. ఓకే సార్. బాస్, స్పార్క్ ఉంది, స్పార్క్ ఉంది, స్పార్క్ ఉంది బాస్. ఇప్పుడిప్పుడే పెద్ద నీళ్ళకి వెళ్తాను, మనం తీసుకెళ్తాంగా. సబ్జెక్ట్ ఏముంది బాస్, మనం దగ్గర నుంచి చూసుకుంటాంగా. అయ్యయ్యో, ఎలాగో షూటింగ్ మొదలయ్యేసరికి 150-200 నరేషన్లు ఇప్పిస్తాం, ఈ లోపల సబ్జెక్ట్ నలిగి బాగా పచ్చడైపోద్ది. ఇంకా ఆ తర్వాత ఎవరు తీసినా హిట్టే. అదే, ఎలా తీసినా హిట్టే. ఓకే ఓకే ఓకే. అయ్యో బలేవారు బాస్, బలేవారు బలేవారు. ఇప్పుడు ఇంక ఫెరోషియస్ వద్దమ్మా మనకి, ఇంక వదిలేసి ఫెరోషియస్ కొంచెం వదిలేసి. బాస్ ఏమన్నాడంటే సెంటిమెంట్ మిస్ కావద్దు. సెంటిమెంట్ అందరు పాటలు ఫైట్లు పాటలు ఫైట్లు వెళ్తున్నారు. బాస్కి లేడీ ఫాలోయింగ్ విపరీతం తెలుసుకుని సొంత ఇంటి మనిషిలా చూసుకుంటారు. సెంటిమెంట్ మిస్ అవ్వకుండా, ఈ ఫెరోషియస్ కిడ్డింగ్ కాకుండా సెంటిమెంట్తో కూర్చోండి. మీరు అలా సెట్లో ఉండే సెంటిమెంట్ పొద్దున్నే 7:30 ముహూర్తం చూసి రాశారు. సూపర్, మామూలుగా ఉండదు. సూపర్ బాస్, సెంటిమెంట్ ఎలా ఉంది ఇప్పుడు చూడబో. థ్యాంక్ యూ. ఒక నిమిషం. 9 స్టార్ట్. కెమెరా ఉంది సార్, అలా స్కైకి పెట్టా, మేఘాలు సెంటిమెంట్కి వెళ్తున్నాయి సార్. చెట్టు సెంటిమెంట్గా ఊగుతుంది సార్, అలా డెప్త్ కెమెరా కాదు, సెంటిమెంట్గా అలా వస్తా ఉంది సార్. కెమెరా ముందు వచ్చి టైరు సెంటిమెంట్గా సార్, అది స్కిడ్డు అలా సెంటిమెంట్గా అలా
బల్లి సెంటిమెంట్ గా లేచింది, కెమెరా ముందు అలా లేచి పాపం సెంటిమెంట్ గా అలా చూస్తాను సార్, సెంటిమెంట్ గా టప్ టప్ చెట్టు సెంటిమెంట్. ఎక్స్టాండర్ అనగా ఎక్స్టాండర్ సెంటిమెంట్ ఉంది, ఫెరోసియస్ కావాల్సినంత ఉంది, ఎవరు కావాలంటే ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. సెంటిమెంట్ లో బల్లి ఉంది, సెంటిమెంట్ లో కారు ఉంది, హిట్లర్ లాగా సెంటిమెంట్ లో చిరంజీవి గారు. ఇప్పుడు చిరంజీవి గారు నా బ్రెయిన్ లో ఉన్నారు, ఏది నా అడ్వాన్స్ బ్యాంక్ లో ఉన్నట్టు. మీరు వింటలా ఫాలో అవట్లా చిరంజీవి గారు, చిరంజీవి గారు ప్రజల గుండెలో ఉన్నారు, ఏది నీ అడ్వాన్స్ నా బ్యాంక్ లో ఉన్నట్టు అంతే. ఎగ్జాక్ట్లీ ఈ పక్కన పెట్టలే, ఈ ఫెరోషియస్ సెంటిమెంట్ మనం రాసుకోవచ్చు కానీ కారు కామెడీ ఎట్ట చూస్తా కామెడీగా. చిరంజీవి గారు అంటే ఎంటర్టైన్మెంట్ తెలుసు, గ్యాంగ్ లీడర్ కరణ మొగుడు, కామెడీ చెప్పండి కామెడీతో. దీంతో మీరు పూర్తిగా సాటిస్ఫై అయ్యకపోతే షూటింగ్ మిగిలిన అంతే, పూర్తిగా సాటిస్ఫై చేస్తా. టైం చూడరా, 9:09 బిగిన్ చే. హలో మేఘాలు కామెడీ కామెడీకి వస్తున్నాయా? అయ్యో బాబోయ్ అదే పల్స్ మాస కామెడీగా స్కిట్ అయ్యకుండా బల్లి కూడా లేచి కామెడీ కామెడీగా చూస్తుంది. అద్దం దగ్గరికి వెళితే అద్దం కామెడీ నిలబడి చూస్తుంది. అంతే సార్, మీకు మామూలు పల్స్ లేదు సార్, ఆడియన్స్ పల్స్. నాకు ఒకటి అర్థమైంది అయ్యా సార్, నాకు ఒకటి అర్థమైంది సార్, చిరంజీవి గారు సీన్ లోకి ఎప్పుడు వస్తారు నాకు అర్థమైంది. ఎప్పుడు వస్తారు సార్? నా అకౌంట్ లో నుంచి డబ్బులు నీ అకౌంట్ లోకి వచ్చినప్పుడు. అరే మోహన్ మోహన్, ఒక చెక్కు చెక్కు ఒకటి తీసి చింపి ఇది అకౌంట్ లో వేసేయండి. వేస్తాడులే మొదలెట్. అలా ఎమోషన్ నీ ఇష్టం, నీ ఇష్టం ఎమోషన్. నాకు మెగాస్టార్ చిరంజీవి ఉండాలి షార్ట్ లో. చిరంజీవి లేదు నేను వెళ్ళిపోతున్నా. మీరు చెక్ ఇచ్చాక ఆటోమేటిక్ కదా జెన్యున్ గా ఉంటుంది సార్. చిరంజీవి గారు అలా 96 ఫ్రేమ్స్ లో లెగ్ కెమెరా ముందు పెడితే బాక్స్ బద్దలే. మరో చిన్న స్కిట్టు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు, జస్ట్ ఫర్ ఫన్. దీని కాన్సెప్ట్కి ఇన్స్పిరేషన్ గురుగారు రాఘవేంద్రరావు గారు. ఆయన ఎప్పుడు కలిసిన ఒక మాట చెప్పేవాళ్ళు, సెట్లో ఎలాంటి ఇన్సిడెంట్ జరిగినా అక్కడ ఈగోయిస్టులు ఉన్నా అక్కడ మనకి సింక్ లేకపోయినా వాళ్ళని మనం మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలని చెప్తూ ఉండేవాళ్ళు. సో డైరెక్టరు ఒక ఫస్ట్ సినిమా చేసేవాడు, ఆ మేనేజింగ్ స్కిల్స్ తోటి ఎలా వాడు ఆ సినిమా నెట్టుకొస్తాడు, ఒక కెమెరామెన్ తోటి, ఒక సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ తోటి ఎలా నెట్టుకొస్తాడు అనేది చిన్న స్కిట్. సో కెమెరామెన్ గా మచ్చరవి షాక్ కొడతాది రా లైట్ మీద చేస్తే చూసుకో మళ్ళా వీడికి చాలా రెక్కలు ఉన్నారు సార్ చాలా కష్టపడి చాలా కసితో రాసుకున్నాను సార్ పందరాలు వేస్తారు కదా హీరో హీరోయిన్ సార్ ఇది అందమైన కాశ్మీర్ సార్ అంతేగా ఈ కాశ్మీర్ లో హీరో హీరోయిన్ ఇలా ఉన్నప్పుడు ఒక అద్భుతమైన షాట్ చేయండి సార్ షాట్ సార్ హైదరాబాద్కి బస్ ఎక్కి వచ్చిన ప్రతివాడు ఇలాగే వస్తాడు ఎవడి వని ఆడి చెయ్యండి షాట్ నేను చెప్తా కంటెంట్ ఏంటి 100 మందితో పనిచేశాడు ఓకే సార్ దగ్గర హీరో సార్ హీరోయిన్ సార్ ఇలా దగ్గరగా ఉన్నారు అవుతారుగా డైలాగ్ చెప్పమ్మా చలిగా ఉంది అనగానే ఇది ఒక వైడ్ షాట్ కావాలి సార్ ఒక వైడ్ షాట్ క్లోజా మిడ్ ఇదే ఈ నోటి దోలే వద్దు ప్రతివాడు ఇక్కడ పెట్టండి అక్కడ పెట్టండి లెన్స్ చెప్పడం నీకు ఏం కావాలి సార్ ఇది నా ఫస్ట్ సినిమా సార్ అయితే నేను ఫస్ట్ సినిమా ఎంత మంది పని చేస్తాను తెలుసా రాఘవేంద్రరావు గారు ఫస్ట్ నేను కొలనారెడ్డి గారు ఫస్ట్ నేను వినయ్ గారు నేను గారు నీకు ఫస్ట్ వాళ్ళకి బ్రేక్ ఇచ్చింది నేను అర్థమైందా అంటే క్లోజ్ బెటర్ సార్ వైట్ బెటర్ నాకు కావాల్సిన పెడతా ఏది మంచిదో పెడతా నువ్వు కంటెంట్ చెప్పావు కదా వైట్ షార్ట్ బెటర్ బెటర్ అమ్మా ఓకే మీరు క్లోజ్ పెట్టుకోండి రామ్మతా ఈ క్లోజ్ పెట్టింది నేను స్క్రిప్ట్ రాసేటప్పుడు బటర్ పేపర్ పెట్టినాను సార్ సార్ డైరెక్టర్ మీరు సార్ మీరు అనుకుని షార్ట్ పెట్టాలి సార్
ఫస్ట్ రేట్. ఓకే వెంకయాసన్ వేసుకో వేసుకో, అలాగే వేసుకో. ఆడిచి అయితే వైడ్ పెట్టిస్తా. కెమెరామెన్ గారు, హలో సార్. డిఓపి డైరెక్టర్ ఫోటోగ్రఫీ గారు, చెప్పండి ఏం కావాలి? చిన్న చేంజ్ సార్. చెప్పు. కంటెంట్ లో చిన్న చేంజ్. మీ షార్ట్ యాజ్ ఇట్ ఇస్ క్లోజ్. షార్ట్ టచ్ సీన్ పేపర్ అయ్యో అయితే పట్టు. నువ్వు కొంచెం లెఫ్ట్ వెళ్ళమ్మా, లెఫ్ట్ వెళ్ళు. నువ్వు రైట్ వెళ్ళమ్మా, బాగా రైట్ 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 రైట్. ఇప్పుడు డైలాగ్ చెప్పు. ఇక్కడ ఉన్నారు కదా వాళ్ళ మధ్య ఇంకా అంత క్లోజ్నెస్ రాలేదు సార్. ఇంకా రాలా, మామూలు కాదయ్యా. సార్ చెప్పిన వైడేనా సార్? సార్ పెద్ద జూమ్ ఉంటుంది కదా, ఈ పెట్టేయడి. మల్టీ లాంగ్వేజ్ ఆర్టిస్ట్ అంటూ ఉంటాడు. అక్కడేమో ఎస్బాస్ క్యారెక్టర్, ఇక్కడికి వచ్చే ఫుల్ క్యారెక్టర్. కానీ ఆడు మన లైటింగ్ లైటింగ్ కి మనం యాక్టింగ్ చేయాలంటాడు. హ్యాండిల్ చేయగలవు. కొత్తవాడు, ఫైవ్ లాంగ్వేజ్ ఇక్కడ తెలుగు. చాలా ఎమోషనల్, చాలా ఎఫర్ట్ పెట్టాలి, ప్రాణం పెట్టాలి, తప్పనతో చేయాలి. ఫస్ట్ ఫిల్మ్, ఎంతో మంది లైక్ ఇచ్చానయ్యా. చాలా ఎమోషనల్ డెప్త్ ఉన్న కంటెంట్ సార్, చాలా ఇంటెన్స్ తో. నాకు ఆ డైలాగ్ వచ్చేసి సార్వభౌమేశ్వరరావు ఎక్కడ ఉన్నావు ఇది సార్, ఆ ఐబ్రో. హలో మ్యాటర్ చెప్పు, మోడలేషన్ నేను చూసుకుంటా. అంటే డైలాగ్ ఫైవ్ లాంగ్వేజ్ ఇక్కడ, ఫ్రీక్వెన్సీ ఎలా ట్యూన్ చేయాలి, ఏంటంటే ఫ్రీక్వెన్సీ పిచ్ ఎలా ఫిక్స్ చేయాలి అని నేను తెలుసు. అర్థమైందా? మ్యాటర్ చెప్తా. వేరియేషన్ ఎన్ని కావాలి? 1000 ఇస్తా. ఏరుకోవడం నువ్వు ఏదిగా కన్ఫ్యూజ్ అయిపోతావు. ఏది ఏది సెలెక్ట్ చేసుకోవాలి? ఏరుకోవాలి, అంతే అంతే. రెడీ రెడీ అంతే. ఓకే రెడీ రెడీ, తొందరగా తొందరగా రెడీ చేయండి. ఫస్ట్ కెమెరా ఇక్కడ నుంచి అలా బ్యాక్ వస్తే ఓకే, ముందుకెళ్ళామా? చేసుకో, నువ్వు హ్యాండిల్ చేసుకో. ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్. ఇవాళ నువ్వు దాకా వచ్చావా? వద్దురా, నువ్వు చెప్పింది చెయ్యి. ఎటు మీరేడే చెప్పండి. రెడీ సార్? రెడీ అయ్యా? రెడీ సార్. ఓకే రెడీ. కెమెరా రోలింగ్, యాక్షన్. సర్వమేశ్వరరావు ఎందుకు వచ్చావు? ఏమైంది ఏమైంది, ఏంటి నీ ప్రాబ్లం? 95 ట్రై చేద్దాం. 95 నంబర్? 95 వేరియేషన్ నంబర్? 95 తట్టుకోగలవు నువ్వు? ట్రై చేద్దాం. రైట్, సరే రెడీ రెడీ. ఓకే చూసుకో, వరుసగా ఇస్తా. రెడీ సర్వమేశ్వరరావు, చెప్పాను కదా ఎనర్జీ తట్టుకోలేవని. 45 అది దిగు, దిగాలి. ఒకసారి చూసుకుంటా. ఓకే చూసుకో. రెడీ రెడీ రెడీ. లైట్ అయితే ఫ్లెక్కర్ అవుతుంది. ఫోకస్ ఫోకస్ రెడీగా ఉందా? రెడీ అవుతుంది. 45 అడిగాడు. రెడీ రెడీ. సర్వభౌమేశ్వరరావు ఎందుకు వచ్చావు? అంటే 72 కూడా ఏమిటాయి యోగరాజ్? దోస డైరెక్టర్ ఉందో తీటే మాట్లాడదనప్పా. ఓకే మీరు ఫీల్ అవునంటే 45 చాలా దరిద్రం. ఇక్కడ ఎందుకు వచ్చావు? 45 చాలా దరిద్రం. ఓ పని చేద్దాం, నేను ర్యాండమ్ గా కొన్ని పిక్ చేసుకుంటుంటాను, మీరు ర్యాండమ్ గా ఇస్తూ ఉండండి. అది కరెక్ట్. ఏరుకో ఇప్పుడు చూడు. రెడీ రెడీ రెడీ. కెమెరా 1 inch కావాలా? 1 inch ఏంటి కన్ఫ్యూజ్ అయ్యాడుగా? ఏరుకుంటున్నావా? ఏరుకో ఏరుకో అమ్మా. బ్రేక్ ఇచ్చాడు. నువ్వు పుట్టినప్పటి నుంచి ఉన్నాగా, ఆడు నిన్న నొంగో పెట్టేశాడు. కొత్తోడు కాదు, గట్టోడు.
నెక్స్ట్ మనీ కూడా మరి ముందు చెప్పొచ్చు నా ఫోన్ చేసి చెప్పండి. 25, 35, 32 అది ఇప్పుడు నీ మనసులో ఒక నెంబర్ ఏదో సెంటిమెంటల్ లాక్ అయ్యి ఆ నెంబర్ చెప్పేసి 999 చూడాల్సిందే. అలా కదమ్మా, మిస్ అయితే డైరెక్టర్ అనేవాడు కెప్టెన్ ఆఫ్ ది షిప్. నేను మిస్ అయితే ఒక వేరే డైరెక్టర్ చేసింది చెప్పింది. 998 మిస్ అయితే క్లారిటీగా ఉంది. ఒక నెంబర్ ఏదో సెంటిమెంటల్ లాక్ అయ్యి ఆ నెంబర్ చెప్పి చేసి వెళ్ళిపోతాను రా, నెంబర్ చెప్పరా. ఓకే కదా, వెరీ గుడ్. అది వాష్రూమ్ వాష్రూమ్ అంతే కదా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.